ఓ హడావిడి లేకుండా కొంచెం డిఫరెంట్గా ముట్టుకుంటే చితికిపోయే మటన్ కర్రీ సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టైల్ సునీత. ఈరోజు వీడియోని వర్టికల్గానే చూడండి, హారిజాంటల్గా కాదు. సో ఇలాగే కంటిన్యూ అవుద్ది. సో ఈరోజు సింపుల్ వేలో మటన్ కర్రీని సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము రండి. ముందుగా మనము మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. దీంట్లోకి 1 teaspoon సాల్ట్, 1/2 teaspoon పసుపు, 2 teaspoons కారం అండ్ 100 grams బీట్ చేసుకున్న పెరుగు చక్కగా కలుపుకొని 1/2 hour మ్యారినేట్ చేసుకోండి. అయిపోయింది కదా మ్యారినేషన్. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఉంచుకున్నాము. దీంట్లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని, దీంట్లో 1 teaspoon సోంపు, 4 యాలక్కాయలు, ఇదేంటి దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 పెద్ద యాలక్కాయ. ఒక్కసారి తిప్పుదాము అంటుకోకుండా. అలాగే 1/4 teaspoon మిరియాలు. ఇవి కాస్త వేగాక 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్. ఈ ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా అయిపోయినాయి, కొంచెం ట్రాన్స్లూసెంట్ కూడా వచ్చేసినాయి. 2 మీడియం సైజు టమాటోస్. ఈ గ్రేవీలోకి కొద్దిగా సరిపడ్డంత సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాఫ్ట్గా కూడా అవుతుంది. మనము ఇక్కడ సాల్ట్ వేసుకుంటే టమాటో సాఫ్ట్గా అవుతుంది, తొందరగా కుక్ అవుతుంది. అయిపోయింది, సాఫ్ట్గా అయిపోయింది చూడండి. చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఖాళీగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ ఆనియన్ అండ్ టమాటో, కుక్డ్ ఆనియన్ టమాటోని దీంట్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 12 బాదం పప్పుల్ని 1/2 hour నానబెట్టుకున్నాను వేడి నీళ్ళలో. ఇవి దీంట్లో వేసేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి గ్రైండ్ చేశాను. ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాం. యూజువల్గా అయితే నాకు ప్రెషర్ కుక్కర్లో వండడం ఇష్టం ఉండదు మటన్ కర్రీ, కానీ ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నా కూడా మనం చక్కగా బాగా వేయించుకుంటే ఆ టేస్ట్ని మనం తగ్గించవచ్చు ఓ మేరకు. దీంట్లోకి ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 1 teaspoon, ఇది ఇంకో 2 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను నూరుకున్న పేస్ట్ మనం దీంట్లో వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని దీంట్లో వేసేస్తాను. ఈ మొత్తం వేసేస్తున్నాను. దీన్ని 4-5 నిమిషాలు బాగా ఆయిల్లో వేయించుకోవాలి. మనం బాదం పప్పు వేసుకున్నాం కదా, బాదం పప్పులోని పచ్చదనం పోయే వరకు, ఇది కూడా టమాటో అది ఇదంతా కొంచెం ఉడికే వరకు ఇది వేయించుకోవాలి. 4 నిమిషాలు మంచి స్మెల్ వస్తుంది. వేగితే ఆటోమేటిక్గా ఇలా ఆయిల్ వదులుతూ ఉంటుంది. ఇది సైడ్స్కి ఆయిల్ వస్తుంది కదా, ఇదే సైన్ అన్నమాట వేగింది అనడానికి. ఇప్పుడు మనం దీంట్లోకి మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసేసుకోవాలి. ఇది వేసేసుకోవాలి. ఈ సిలికాన్ స్పాచులర్ అయితే భలే ఉపయోగపడతాయి ఇలాగా ఊర్చేయడానికి. ఇప్పుడు ఈ పచ్చి మాంసాన్ని కూడా ఈ గ్రేవీలో 4-5 నిమిషాలు మనం ఇలాగే బయట ఉడికించుకుంటే ఏమవుద్దంటే మూత పెట్టకముందే మనం కుక్కర్లో వండితే అదో లాంటి టేస్ట్ వస్తుంది కదా, ఆ టేస్ట్ని మోస్తరు మనం అవాయిడ్ చేయొచ్చు. ఇలా ఆల్మోస్ట్ 70% ఉడికే వరకు మనం ఇలాగే బయటే ఉడికించేసుకున్నాం అనుకోండి మూత లేకుండా, ఆ 30% విజిల్స్తో సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు 4-5 నిమిషాలు ఇలాగే దీన్ని ఈ గ్రేవీలో ఉడకనిద్దాం. ఓకే, మటన్ని చాలా రకాలుగా కుక్ చేసుకోవచ్చు, ఇది ఒకటే రకం అనే కాదు, ఇది గ్రేవీ టైప్ అన్నమాట, బాగుంటుంది. కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎటువంటి మటన్ అయినా కానీ త్వరగా ఉడకడానికి పప్పాయ, పచ్చిపప్పాయ ఒక తురుము అన్నమాట, ఎక్కువ వేసుకోకూడదు, 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకుని సరిపోదు. ఎక్కువ వేసుకుంటే అసలు ముక్క చేతికి అందదు. ఇది ఎఫెక్టివ్ టెండరైజర్ అనమాట. 4 నిమిషాలు అయింది, ఇదిగోండి ఆయిల్ పైకి వెళ్తుంది కదా. 1 teaspoon కారం, 1.5 teaspoons ధనియాల పొడి, 1/2 teaspoon జీలకర్ర పొడి. కారం అవి వేసుకున్నాక 1-2 నిమిషాలు
దీన్ని వేగనిద్దాం. నిమిషాలు అయిపోయింది కారం వేసినాక కలుపుకోబట్టి. ఇప్పుడు దీంట్లోకి 1/4 టీ స్పూన్ గరం మసాలా. ఈ జార్లో నేను 250 ml ఆఫ్ వాటర్ వేసుకొని దీంట్లో కలిపేసుకుంటాను. ఒకసారి కలుపుకున్నాను. ఒక్కసారి ఇప్పుడు చెక్ చేసుకోండి సాల్ట్ ఎలా ఉందంటే. మళ్ళీ ముక్కకు ఉప్పు సరిగ్గా పట్టదు, ఇప్పుడే చెక్ చేసుకొని వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో కంటే కొంచెం తక్కువే పెట్టుకొని ఒక 4-5 విజిల్ ఇప్పియాలి. అయిపోయినాయి 4 విజిల్స్ వచ్చాయి, మూత తెరిచి చూద్దాము. ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు చివరన కొద్దిగంత కసూరి మేతి వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. అంతే, అయిపోయిందండి మన మటన్ కర్రీ. ప్లేటింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు టేస్టింగ్ టైం వచ్చేసింది. అబ్బా ఎంత చక్కగా గ్రేవీతో వచ్చింది, నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి. బాబోయ్ చూసారా ముక్క ఎంత చక్కగా చితికిపోతుందో. ముక్క షేప్గా ఉంది, మెత్తగా ఉడికిపోయింది. ఎక్సలెంట్, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.